దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అరే ఇంద్ర పొద్దునుంచేసి పనిదేనా? ఇంద్ర భయంతో లేటుకుంటారు. ఆడికేంద్ర పొద్దుగాల స్టార్ కాడ సరిపోయింది. ఇట్లా అయితే అవదరాబాయ్, అక్కడ సండే స్కూల్ టీచరు పిల్లలకు కంటతోక్యాలు నేర్పించేసినది. మీకంటే వాళ్ళే స్పీడ్గా ఉన్నారు రాబాయ్. ఏందో మీ ముచ్చట్లో, నువ్వు కానీ పొద్దునుంచి చేతనం ఇక్కడ. నువ్వు వచ్చేదో కౌరులు చెప్తున్నావు, నువ్వు చేయి ముందు. ఇంద్ర పంజుడు, నా మీద గుర్తుంది. ఒరే అంతే ఇంకా ఏంట్రీడు. ఒరే మాయా, ఇంద్ర ఎరా మామా, మరీ కోపడిపోతున్నావు. అట్లా చేస్తే కోపం చాలా బాగుందిరా. ఆయన ఎన్ని క్రిస్మస్లు చేయలేదురా మనమా. ఒరే రేపు మాత్రం మన క్రిస్మస్ ఓ రేంజ్ లో ఉండాలిరా. మన చర్చ్ మీద లైటింగ్ అదిరిపోవాలిరా మామా. అట్లాగే లైటింగ్ ఒకటేనా తెగలు మాడతావండి? డాన్స్లు స్కిట్లు సంవత్సరం పండగ రదీసేలు అంతే, మనమే నేర్పించాం స్టెప్పులన్నీ. మాలు ఉండదు మరి. ఇల్లే నువ్వు నీ డాన్స్ గురించి మాట్లాడతావు, బట్టలు లేకుండా డాన్స్ ఎలా చేస్తావు నువ్వు? వచ్చి నేను చూడాలన్నా డ్రెస్ ఉండాలి. నా డ్రెస్ చూడు, లాస్ట్ టైం ఎంత ధూమ్ధమ్ గేసిన 5,000, మ్యాక్సిమం ఈ సంవత్సరం 10,000, 10,000 పైన అనుకో. డ్రెస్సే పండగలు అడవాడు మరి. ఈ సంవత్సరం నా క్రేజ్ ఎలా ఉంటదంటే నువ్వే ఎదగలేదు. సాయంత్రం కన్ఫర్మ్ కదా, మండే స్కూల్ టీచర్ చూస్తున్నారా పోయిన సంవత్సరం 4 లేపాడు. పంజుడు గొప్పడు రాబాయ్. అరే ఎలాండి, ఏంది ఇక్కడ మీటింగ్? మీటింగ్ అరే నువ్వు గమ్మనం రాబాయ్. ఏందా లొల్లి కొంపు ముంచేటట్టు ఉన్నావు. నువ్వు చెప్పమ్మా. క్రిస్మస్ అంటే ఏంటి టీచర్? క్రిస్మస్ అంటేనా? మంచి ప్రశ్న అడిగావు, చెప్తాను. ఒక పాట పాడుతూ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందామే.
క్రిస్మస్
ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు పరలోకం వీడి వచ్చింది మనలో ఉన్న పాపాన్ని తుంచటానికే గాని పెంచటానికి కాదు. యేసయ్య జన్మదిన పండగ పాపిగా ఉండి మనం చేస్తే అది పాపుల గుంపు కూడిన ఉత్సవం అవుతుంది కానీ పరిశుద్ధుల గుంపు కూడిన సంఘం అవదు. తప్పుపోయిన కుమారునిలా మన తప్పులు తెలుసుకుని దిద్దుకున్నట్టుకై యేసయ్యను చేరితే అది పండగ అవుతుంది. మారకుండా ఎన్ని సంవత్సరాలు చేసినా అది శుద్ధ దండగే.